గుంటూరు జిల్లా చిలకలూరుపేటకు చెందిన 416 ఎకరాల ఎడవల్లి భూములను 1975లో అప్పటి కలెక్టర్ కత్తి చంద్రయ్య జీవనోపాధి కోసం దళితులకు కేటాయించడం జరిగింది. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ బడా నాయకులు కొందరు అధికారులతో కుమ్మక్కై ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని దళిత రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రస్తుతం అదే తరహాలో అన్యాయాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని స్థానిక దళితులు జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు వినవించినా కూడా పట్టించుకోవడం లేదని ఎడవల్లి దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు వినయ్ కుమార్ మాట్లాడుతూ దళిత భూములను ఆక్రమించాలని ప్రయత్నిస్తే ఊరుకోమని జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు రాష్ట్ర సేవాదళ అధ్యక్షుడు యలమందారెడ్డి, పిసిసి కార్యదర్శి విజయ్ కుమార్, చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. నా పేరు శ్రీనివాసరాజ. మా నాన్నగారి టైంలో 1975లో మాకు ఈ పొలం ఇచ్చున్నారు. ఆనాటి కలెక్టర్ గారు కత్తి చంద్రయ్య గారు పేదవాళ్ళకి పేదవాళ్ళు బాగుపడపరచాలని ఇచ్చి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా నాన్నగారి టైం అయిపోయింది. మా టైం కూడా దాదాపు నాకు 50 చిల్లర వచ్చినాయి. మేము కూడా ఇప్పుడు దాకా చేసుకుంటూ ఉన్నాం. ఇదే భూమిని మళ్ళీ మా బిడ్డలు కూడా చేసుకుంటున్నారు. చేసుకుంటా ఇప్పుడు వచ్చి ఆనాడు టీడీపీ గవర్నమెంట్లో అల్లాడిచ్చింది మమ్మల్ని. మా పొలం క్యాన్సిల్ చేసి మమ్మల్ని అల్లాడిచ్చి ఢిల్లీ చుట్టూ తిరిగి కమిషనర్ గారు కాడ వేసుకొని మళ్ళీ కమిషన్ నుంచి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా మమ్మల్ని మాకు పేదవాడి దగ్గర ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాడి దగ్గర సెంటు భూమి లేకుండా లాక్కోవాలని చూస్తుంది. కానీ పేదవాడిని బాగు చేద్దామని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించట్లో. అదే మా చేతిలో ఉంటే మేము ఎకరానికి వచ్చి 40 బస్తాలు 35 బస్తాలు పండించుకున్నాం. మా కుటుంబాలు సక్రంగా బతుకుతున్నాయి. ఈ భూమి లేకపోతే మేము ఎక్కడ బతకాలి, ఏ ఊరు పోయి బతకాలి? ప్రతి వాళ్ళకి ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే మాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు పేదవాడి దగ్గర సెంటు భూమి లేకుండా చేయాలని. మొన్న సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఐ గారు, బాబా మైనింగ్ వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు వచ్చారు సార్. మేము రోడ్డు మీదకి వచ్చారు, కార్లన్నీ ఆగి ఉండే. ఎందుకు వచ్చారంటే మాకు సమాధానం చెప్పట్లా, మాకు తెలియదా కలెక్టర్ గారిని అడగమన్నారు. మాకు ఏం జరుగుతుంది కూడా మాకు తెలియట్లా. ఏ ఆఫీసర్ వచ్చినా మాకు సమాధానం చెప్పట్లా. మాకు ఏ ఆఫీసర్ వచ్చినా మాకు ఒక నెంబర్స్ ఉండవు. నెంబర్స్ చెప్పాలి ఎందుకు వస్తుంది ఏందని కూడా చాలా ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేస్తున్నారు సార్. మా పొలం మాకు కావాలి, ఎవరైనా అది మేము అడుగుతుంది మా డిమాండ్. పేద ప్రజలకి వ్యవసాయ ఆధారంగా జీవనాధారంగా ఇచ్చినటువంటి సొసైటీ భూములు ఇవి ఎన్నికలు జరిపించి తక్షణమే వారికి నీటి సదుపాయం కలగజేయాలని, ఈ భూముల్ని రెస్టోర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిన్నగాక ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, అన్ని భూములు సంబంధించిన సమాచారం తీసుకుంటా ఉన్నారు. తక్షణమే ప్రధానంగా ఈ భూముల విషయంలో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఎన్నికలు జరిపి అర్హులైన 120 మంది కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ భూమి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఇక్కడ సాగునీటి సదుపాయాలు కలగజేయాలి, ఈ ప్రాంత రైతులకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ఎవరైనా సరే ఈ భూములు కబ్జా చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడదని స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షంగా, దళితుల పక్షంగా, వ్యవసాయ కూలీల పక్షంగా, రైతుల పక్షంగా ఉద్యమించేటువంటి ఒక పెద్ద ఉద్యమ సంస్థ ఆ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ శ్రేణులని కూడా ఈ రోజున మద్దతు